విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాలిటిక్స్ లో ఆయన రూటే సపరేటు. కాంగ్రెస్ లో కొందరు నేతలు మాట్లాడితే అదో సెన్సేషన్ అవుతుంది, ఏదో ఒక రాజకీయ రచ్చ ఖచ్చితంగా లేస్తుంది. అలాంటి ఫైర్ నేతల్లో ఒకరు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన మేనరిజంతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ కు ఒక లవ్ స్టోరీ ఉందని మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం చలో. రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా పేరొందిన జగ్గారెడ్డి వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. జగ్గారెడ్డి తండ్రి 1960లోనే కులాంతర వివాహం చేసుకున్నారు. జగ్గారెడ్డి తల్లిది ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ కులం. తండ్రి రెడ్డి అప్పట్లో ఎస్సీలను అసలు ఇంట్లోకే రానిచ్చేవారు కాదు. అయినా సరే తన తండ్రి రిస్కుతో మాదిగ కులస్థురాలైన అమ్మను పెళ్లి చేసుకున్నారు. దాన్ని ఇంట్లో వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తండ్రి చనిపోగానే తల్లి ఎస్సీ కావడంతో తల్లితో పాటు జగ్గారెడ్డిని ఇంట్లో నుంచి వెలివేశారు. ఫలితంగా ఎన్నో అవమానాలు ఈసడింపులు ఎదుర్కొన్నారు. కానీ వాటన్నింటినీ తాను ఎదిగేలా మలుచుకున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా వెలుగొందుతున్నారు. ఇక జగ్గారెడ్డి లవ్ స్టోరీ విషయానికి వస్తే సరే, కానీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అయిన జగ్గారెడ్డి నిజంగానే లవ్ చేశారా? అంత కోపంగా ఉండే ఆయన ఎలా ప్రపోజ్ చేశారు? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అంటే, టీనేజ్ లో ఉన్నప్పుడే జగ్గారెడ్డి ప్రేమలో పడ్డారు. 10th పాస్ అయి ఇంటర్ చదువుతున్నప్పుడే చదువు మానేశారు. 16 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 19 ఏళ్లకు మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు. 31 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదంతా ఓకే, మరి లవ్ స్టోరీ ఎక్కడంటారా? జగ్గారెడ్డి 10వ తరగతి చదివేటప్పుడే ఒక అమ్మాయి వెంట పడ్డారు. ప్రేమలో నిండా మునిగారు. ఒకరోజు తన మనసులో మాటను ఆమెకు చెప్పేశారు. కొన్ని రోజుల తర్వాత అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో జగ్గారెడ్డి లవ్ స్టోరీ అక్కడి నుంచి మొదలైంది. జగ్గారెడ్డి చదువుపై అంత ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ ఆయన భార్య నిర్మల మాత్రం చదువులో ఫాస్ట్ ఉండేవారు. అందుకే ప్రేమ వల్ల చదువు డిస్టర్బ్ కాకూడదని ఆమెను బాగా చదువుకొనిచ్చారు. ఆమె ఇంటర్ బైపీసీ డిగ్రీలో బీకామ్ చదివారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రేమించిన నిర్మలను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే రాజకీయాల్లో ఉన్న ఆయన పెళ్లి అనంతరం భార్యను ఉద్యోగం మాన్పించేసి కుటుంబ బాధ్యతలు ఆమెకు అప్పగించారు. తన క్వాలిఫికేషన్ 10th అయినా సరే తన భార్య అంత చదువుకు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించినందుకు చాలా గర్వపడ్డానని పలుమార్లు చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. ఇక జగ్గారెడ్డి నిర్మలకు 2 సంతానం, కూతురు జయారెడ్డి, కొడుకు భరత్ రెడ్డి. అయితే ఆనాటి నుంచి ఇప్పటి వరకు భర్త మాటే తన మాట అని చెప్పుకొచ్చారు నిర్మల. తనకు జగ్గారెడ్డితో పెళ్ళయ్యే సమయానికి జగ్గారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. అయితే నిర్మల జగ్గారెడ్డిది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ విషయాన్ని నిర్మల పలుమార్లు మీడియా ముందు చెప్పారు. తాము పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అన్నారు. ఇప్పుడు తన భర్త ఎంత ఫైర్ అవుతారో అప్పట్లో కూడా అలాగే ఉండేవారని, కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా ఓపిక్గా ఉండేవారని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా తన చెయ్యి మాత్రం వదల్లేదని తెలిపారు. పైకి ఎంత సీరియస్గా ఉన్నా స్ట్రిక్ట్గా ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక ప్రేమ కథ ఉంటుంది. ఆ ప్రేమను గెలిపించుకుంటారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేమ మాత్రం చాలామందిని మార్చేస్తుంది అంటారు. మరి జగ్గారెడ్డి లవ్ స్టోరీపై మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి.